సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి పీట లేకపోతున్నారు కొన్నేళ్ల ప్రేమకు పెళ్లితో ఫుల్ స్టాప్ పెడుతున్నారు ఈ జంట ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహానికి సిద్దమయ్యారు వీరి వివాహం అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరగనుంది గతంలో ఇద్దరు మిస్టర్ అంతరిక్ష మూవీలో కలిసి నటించారు అప్పుడే వారి మధ్య స్నేహం మొదలైంది అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది మరి మెగా వారసుడికి కాబోయే బదువు బ్యాక్గ్రౌండ్ ఏంటి తల్లిదండ్రులు ఎవరు ఆమె బర్త్ ప్లేస్ ఎక్కడా వంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఆలస్యం ఎందుకు లెట్స్ వాచ్ ద స్టోరీ లవణ్య త్రిపాఠి మెగా కోడలిగా అడుగు పెట్టబోతుండటంతో అభిమానులు మరింత ఆసక్తి చూపిస్తున్నారు అయితే లావణ్య త్రిపాఠి ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది లావణ్య త్రిపాఠి పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ పదిహేనున ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మించారు తండ్రి పేరు రాఘవేంద్ర త్రిపాఠి ఈయన హైకోర్టు లాయర్ తల్లి పేరు జానకి త్రిపాఠి ఈమె స్కూల్ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు లావణ్యకు శివాని అనే అక్క అఖిల్ త్రిపాఠి అనే సోదరుడు కూడా ఉన్నారు లావణ్య త్రిపాఠిని ఇంట్లో లావణ్య త్రిపా అని పిలుస్తారు డెహ్రాడూన్లో లో పాఠశాల విద్య పూర్తి చేసిన లావణ్య ఆ తర్వాత ముంబైకు షిఫ్ట్ అయింది లావణ్యకు చిన్నప్పటి నుంచి మోడలింగ్ పై ఆసక్తి ఉండేది కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్నారు పలు వేదికలపై ప్రదర్శనలు కూడా ఇచ్చారు అయితే చదువుకు ప్రయారిటీ ఇవ్వాలని తల్లిదండ్రులు చెప్పడంతో మోడలింగ్ చేస్తూనే చదువుకునేవారు ఆ క్రమంలోనే రెండు వేల ఆరులో మిస్ ఉత్తరాఖండ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు అప్పటి వరకు పలు వేదికలపై ర్యాంప్ వాక్ చేసిన ఆమె గెలుచుకున్న మొట్టమొదటి టైటిల్ రెండు వేల ఆరు మిస్ ఉత్తరాఖండ్ మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత మోడలింగ్ అంటే సినిమాల్లో నటించడం ద్వారా తన టాలెంట్ ను నిరూపించుకోవచ్చన్న ఆలోచనతో సినిమాల్లోకి రావాలని ట్రై చేశారు అయితే సినిమాల్లోకి ఎలా వెళ్లాలో అర్థమయ్యేది కాదు దీంతో తన క్లాస్మేట్ రిలేటివ్స్ తో వాళ్ల సహకారంతో ఓ సీరియల్లో నటించే ఛాన్స్ వచ్చింది అలా తొలిసారిగా పదిహేడేళ్ల వయసులో హిందీలో వచ్చిన ఇష్క్ కోహ్లే సీరియల్లో నటించారు ఈ సీరియల్లో నటిస్తున్న సమయంలో తోటి నటులు కూడా ప్రోత్సహించారు మీరు ఉత్తరాఖండ్లో ఉంటే ఛాన్సులు రావని ముంబైకి వెళ్లాలని చెప్పారు దీంతో లావణ్య త్రిపాఠి ముంబైకి వెళ్లారు ఇక ముంబైకి వెళ్ళి చేరుకున్న లావణ్య త్రిపాఠి పలు హిందీ సీరియల్స్లో కూడా నటించారు ఆ టైంలో లావణ్యకు హైదరాబాద్ నుంచి ఓ ఫోన్ వచ్చింది నేను ముంబైకి వస్తున్నానని స్టూడియోకి రావాలని అన్నారు స్టూడియోకి వెళ్ళాక మేకప్ లేకుండానే షూట్ చేస్తామన్నారట చేశారు కూడా అలా అనురాగపూడి దర్శకత్వంలో తొలిసారిగా సినిమా ఛాన్స్ వచ్చింది రెండు వేల పన్నెండులో వచ్చిన అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సాయి కౌర్లపాటి ఎస్ఎస్ రాజమౌళి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర లావణ్య త్రిపాఠి లీడ్ రోల్స్ లో నటించారు ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి నటనకు మంచి గుర్తింపు వచ్చింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో మంచు విష్ణు హీరోగా నటించిన దూసుకెళ్తా మూవీలో నటించారు ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేయటం జరిగింది